2022లో సమంత ఎలా ఉండబోతుంది, ఆవిడ కెరీర్ ఎలా ఉంటుంది దామ్మ. సమంత మేడం పేరుని చితి. సమంత గారు మేడం పేరుని చైతే అనుకూల పనులను అయితే సహజంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్. కొన్ని పనులు ఆమె చేతులు సక్రమంగా జరిగే అవకాశం ఉంది. ఆమె ఏ పని అనుకుని చేసినా కూడా శుభమే ఉంది కానీ నష్టం అయితే లేదు. ఒకవేళ నష్టం వచ్చినా దాటుకొని బయట జరిగే పనుల్లో గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఏ పని అనుకుని చేసినా కూడా శుభమే అయ్యే అవకాశం ఉంది. నష్ట పరిహారం జరిగినా కూడా అది సంతోషమే. ఆమె తన మంచి కోసమే అయింది అనుకొని వదులుకొని మన వేరే దారి చూసుకుని వెతికే అవకాశం ఉంది. ఆమె పేరు నుంచి శుభోదయం ఉంది కానీ నష్టంలో పడే అవకాశం అయితే లేదు. ఆమె రాత్రి మాత్రం అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో సాగే అవకాశం మాత్రం బరాబ్బర్ ఉంది. అనుకోని పని చేసుకుంటే శుభం ఉంది, నష్టం అయితే లేదు. సినీ పని ప్రవేశంలో కూడా శుభం ఉంది. దాంట్లో ఏదైనా సరే విజయం ఉంది కానీ అనిష్టం అయితే లేదు. గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. రాత్రి మాత్రం అనిష్ట కష్టం నుంచి బయటపడి కూడా దేవుని లీల వల్ల సక్రమంగా సాధించే అవకాశం ఉంది. కొన్ని పనులు ఆమె చేతులు సక్రమంగా జరిగే అవకాశం ఉంది. ఆమె ఏ పని అనుకుని చేసినా కూడా శుభమే ఉంది కానీ నష్టం అయితే లేదు. ఒకవేళ నష్టం వచ్చినా దాటుకొని బయట జరిగే పనుల్లో గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఏ పని అనుకుని చేసినా కూడా శుభమే అయ్యే అవకాశం ఉంది. నష్ట పరిహారం జరిగినా కూడా అది సంతోషమే. ఆమె తన మంచి కోసమే అయింది అనుకొని వదులుకొని మన వేరే దారి చూసుకుని వెతికే అవకాశం ఉంది. ఆమె పేరు నుంచి శుభోదయం ఉంది కానీ నష్టంలో పడే అవకాశం అయితే లేదు. ఆమె రాత్రి మాత్రం అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో సాగే అవకాశం మాత్రం బరాబ్బర్ ఉంది. అనుకోని పని చేసుకుంటే శుభం ఉంది, నష్టం అయితే లేదు. సినీ పని ప్రవేశంలో కూడా శుభం ఉంది. దాంట్లో ఏదైనా సరే విజయం ఉంది కానీ అనిష్టం అయితే లేదు. గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. రాత్రి మాత్రం అనిష్ట కష్టం నుంచి బయటపడి కూడా దేవుని లీల వల్ల సక్రమంగా సాధించే అవకాశం ఉంది. నష్ట పరిహారం జరిగినా కూడా అది సంతోషమే. ఆమె తన మంచి కోసమే అయింది అనుకొని వదులుకొని మన వేరే దారి చూసుకుని వెతికే అవకాశం ఉంది. ఆమె పేరు నుంచి శుభోదయం ఉంది కానీ నష్టంలో పడే అవకాశం అయితే లేదు. ఆమె రాత్రి మాత్రం అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో సాగే అవకాశం మాత్రం బరాబ్బర్ ఉంది. అనుకోని పని చేసుకుంటే శుభం ఉంది, నష్టం అయితే లేదు. సినీ పని ప్రవేశంలో కూడా శుభం ఉంది. దాంట్లో ఏదైనా సరే విజయం ఉంది కానీ అనిష్టం అయితే లేదు. గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. రాత్రి మాత్రం అనిష్ట కష్టం నుంచి బయటపడి కూడా దేవుని లీల వల్ల సక్రమంగా సాధించే అవకాశం ఉంది. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. 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 Please subscribe to Social Post.